శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న ప్రదీప్ కుమార్ ఉక్రెయిన్ లో చిక్కుకొనగా టీడీపీ ఎంపీ రామోహన్ నాయుడు చెరువతో సొంత గ్రామానికి చేరుకున్నాడు ఉక్రెయిన్ లో హాస్టల్ లో ఉండేటప్పుడు బాంబు పేలుడు జరిగింది ఎంతో భయపడ్డానని విద్యార్థి తెలిపాడు తమ దగ్గర పాస్‌పోర్ట్ కూడా లేదు నేను వెంటనే ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ కి సంప్రదించానని వెంటనే టీడీపీ సెల్ తమను ఆదుకున్నారని అన్నారు నారా చంద్రబాబు నాయుడికి ఎంపీ రామోహన్ నాయుడికి ప్రదీప్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు నాయుడు ఎంపీ రామోహన్ నాయుడు స్పందించడం వలనే నేను పలాస చేర్చుకున్నానని తెలిపారు ఏ నారా అడికిస్తుంది ప్రదీప్ కుమార్ నేను మినిప్రో స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఫోర్త్ ఇయర్ ప్రెసెంట్ కరెంట్లీ మెడిసిన్ చదువుతున్నాను సో అక్కడ బాంబైడింగ్ జరిగిన టైంలో నేను హాస్టల్లోనే ఉన్నాను సో ఆ సిచ్యువేషన్లో నా దగ్గర పాస్పోర్ట్ లేదు నా పాస్పోర్ట్ లేని సిచ్యువేషన్లో బాంబైడింగ్ జరిగింది సో నేను టెన్స్ అయ్యేటప్పుడు నేను ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ యూరోప్ మురళీ గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది సార్ నన్ను వెంటనే ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారిని లైక్ నా సిచ్యువేషన్ అనేది ఫార్వర్డ్ చేసి లైక్ హీ ఎక్స్ప్లెయిన్ ది హోల్ సిచ్యువేషన్ టు హిమ్ సో సార్ వెంటనే నన్ను కన్సర్న్ చేసి లైక్ విదిన్ 24 అవర్స్ సార్ ఎంఈఏ ఇండియాకి నా సిచ్యువేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో అక్కడ విదిన్ 24 అవర్స్ ఢిల్లీ రీజనల్ పాస్పోర్ట్ హెడ్ ఆఫీస్ సురేంద్ర గారు నన్ను హంగేరి సుషావా ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ అనేది అక్కడ నాకు ఇవ్వడం అనేది జరిగింది ఫ్రమ్ దేర్ ఐ బోర్డెడ్ ది ఫ్లైట్ తర్వాత టుడే మార్నింగ్ నేను ఢిల్లీకి వచ్చానండి తర్వాత లైక్ రైట్ నౌ ఐఎమ్ ఇన్ వైజాగ్ ఐఎమ్ లైక్ హార్టిలీ థ్యాంక్ఫుల్ టు రెస్పెక్టెడ్ ఎంపీ గారు రెస్పెక్టెడ్ చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ యూరోప్ మురళీ గారు అండ్ శిరీష మ్యామ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ టీడీపీ పార్టీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే